बीसी संक्षेम संघం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం నగరంలోని తన నివాసంలో రమేష్ గౌడ్ అభిమానుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్కు వైసీపీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డిలు బర్త్డే విషెస్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దాసగాణి కుల్లాయప్ప, నాయకులు రాజగోపాల్ యాదవ్, కృష్ణవేణి, విష్ణు, జశ్వంత్, జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో పుష్కర కాలం పాటు బీసీ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మా అన్న బీసీ రమేష్ గౌడ్ గారు. ఆయన జన్మదినాల సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం, జిల్లా నలుభూముల నుంచి కూడా జనం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మాకు పండగ దినంగా మేము భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మా బీసీ వర్గాల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు, ఉద్యమాలు చేశాడు. కాబట్టి ఆయన మేము గౌరవిస్తూ ఉంటాం. మా వర్గాల్లో ఖచ్చితంగా ఆయనకి ఏదన్నా ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు పొద్దున్నే గుడికి పోవటం, అవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిన్నటి నుంచి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని చెప్పి. ఒక వ్యక్తి ఒక మోస్తరుగా తన జీవితంలో విలువలు నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ఒక దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అటువంటి జీవితాన్ని కొనసాగించేటటువంటి మార్గంలో ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆటుపోట్లు, అవమానాలు, బాధలు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక చిరునవ్వుతో కూడినటువంటి ఆత్మీయత, అనుబంధం, ఒక భరోసా, ఒక నమ్మకం లాంటివి తన జీవితంలో చాలా ప్రాధాన్యత క్రమంలో ఉంటాయి. మరి అటువంటి ఆత్మీయత, అనుబంధం నా పైన చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వివిధ రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ, అదేవిధంగా మరీ ముఖ్యంగా నిరంతరం నా అడుగుల్లో అడుగు వేసుకుంటూ నాతో కలిసి తిరుగుతూ ఉన్నటువంటి నా తమ్ముళ్ళు, నా అన్నలకి, ప్రతి ఒక్కరికి, నన్ను ఇంతగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి మీడియా వారికి, ప్రతి ఒక్కరికి, నా జీవితంలో పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీస్సులు ఇదే విధంగా కొనసాగించాలనేసి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి నిమిషం మీ అడుగులో అడుగు వేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చేసిన తెలియజేస్తా ఉన్నాను.